సభకు నమస్కారం. సభాధ్యక్షులకు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, శాసనసభ్యులు, సమన్వయకర్తలు, ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఈ శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల కోసంగా 8 స్థానాలు గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి పెట్టినటువంటి మీ అందరికీ కూడా పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2019 ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాలను మనం పోగొట్టుకున్నాం దురదృష్టవశాత్తు. ఆ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు, ముఖ్యంగా టెక్కలి, ఆ తర్వాత ఇచ్చాపురం. ఈ 2 స్థానాల్ని మన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోగొట్టుకున్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మండల స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఆ 2 నియోజకవర్గాలతో పాటు మిగతా అన్ని నియోజకవర్గాలు, మొత్తం 10 నియోజకవర్గాల్లో మన పార్టీ విజయ సంకేతం ఎగురవేయాల్సినటువంటి ఆవశ్యకత అందరికీ కూడా తెలుసు. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల కోసంగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 అంచెల హైరార్కీని పెట్టడం జరిగింది. జోనల్ హెడ్స్ అని చెప్పి ఒక 5 జోన్లుగా విభజించి ఉత్తరాంధ్రను, ఉభయ గోదావరి జిల్లాలు ఒక జోను, కృష్ణా గుంటూరు ఒక జోను, ప్రకాశం నెల్లూరు కర్నూలు ఒక జోను, అనంతపూర్ చిత్తూరు కడప ఒక జోనుగా నిర్ణయించి దానికి జోనల్ హెడ్స్గా పెట్టి ఆ జోనల్ హెడ్స్ కింద ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్లమెంటు జిల్లాలు, మనం పార్లమెంటు స్థానాలనే పార్లమెంటు జిల్లాలుగా మనం భావిస్తూ ఉన్నాం మన పార్టీ. ప్రతి పార్లమెంటు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ పార్లమెంటు ఇన్ఛార్జిల కింద, పార్లమెంటు జిల్లా ఇన్ఛార్జిల క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్క ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేస్ వారు పార్టీ పగ్గాలు తీసుకుంటారు, సమన్వయకర్తలు వాళ్ళు సమన్వయం చేసుకుంటారు, అలాగే కింద మండల స్థాయిలో ఎమ్మెల్యే గారి శాసనసభ్యులు సమన్వయకర్తల ఆధ్వర్యంలో సమావేశాలు జరుపుకొని మండల స్థాయి ఇన్ఛార్జిలను నియమించుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈ రకంగా అంచెల వారీగా పార్టీని పటిష్టం చేసుకుని ఈ ఎన్నికలకు సమాయత్తమై సమయం చాలా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మనం విజయపదం వైపు పార్టీని నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది. దీంట్లో ఎన్నికల షెడ్యూల్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం 9వ తారీఖు నుంచి 9, 10, 11 ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. 9, 10, 11 తర్వాత 11, 12, 13 తారీఖుల్లో మున్సిపాలిటీస్కి, కార్పొరేషన్స్కి ఎన్నికలు జరగడం జరుగుతుంది. ఎన్నికల దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత 19 నుంచి 2 దశలుగా ఫేజ్ 1, ఫేజ్ 2లో పంచాయతీ ఎలక్షన్స్ 2 దశలుగా
పంతొమ్మిది, ఇరవై, ఇరవై ఒకటి, ఇరవై ఒకటి, ఇరవై రెండు, ఇరవై మూడు రెండు దఫాలుగా నామినేషన్లు స్వీకరించి ఎలక్షన్లు జరపడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెంటిలోనూ అన్నిటిల్లోనూ ఎన్నికల ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు కూడా పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా సామరస్యంగా కలిసికట్టుగా పనిచేయాలన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు నొక్కి వక్కాడించడం జరిగింది. ఇప్పుడు కొన్ని గతంలో జరిగిన రెండు రోజుల క్రిందట జరిగినటువంటి సమావేశంలో గౌరవ మంత్రివర్యులందరూ కూడా ఆ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తూ కొన్ని విషయాల్ని కింద స్థాయి వరకు కూడా తీసుకువెళ్లవలసిందిగా ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఎన్నికలను నిర్వహించేటటువంటి దానిలో భాగంగా ఆయా నియోజకవర్గ శాసనసభ్యులకు ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలకు పూర్తి అధికారాలని, పూర్తి బాధ్యతల్ని వారి భుజస్కంధాల మీద పెట్టడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఎంపీటీసీల ఎంపికలో కానీ, జెడ్పీటీసీల ఎంపికలో కానీ, అలాగే మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్కు సంబంధించి ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి 38 స్థానాలు, 7 మున్సిపాలిటీస్లో 5 మున్సిపాలిటీస్కి ఎన్నికలకు సంబంధించి ఆయా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆ శాసనసభ్యులు, ఆ సమన్వయకర్తలు ఎంపిక చేయాల్సినటువంటి విధి విధానాల్లో, ముఖ్యంగా పార్టీకి అహర్నిశం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలను, పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వాళ్లను, పార్టీ ఎవరి పట్ల ఈ మన శాసనసభ్యులు, సమన్వయకర్తలు ఎవరికైతే విజయావకాశాలు మెండుగా ఉంటాయని భావిస్తారో వారిని ఈ యొక్క 3 అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయవలసిందిగా పార్టీ అధ్యక్షుల వారు ఆదేశించడం జరిగింది. పార్టీ కేంద్ర కార్యాలయం, పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఒక సర్వే కూడా చేయించడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్స్ అన్నిటినీ కూడా జెరాక్స్ తీసి ఒక 10 కాపీలు ఒక్కొక్క నియోజకవర్గ సమన్వయకర్త, ఆయా శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఫలానా వ్యక్తిని ఎంపిక చేయండి అని ఎక్కడా చెప్పకుండా ఎవరైతే ఎక్కువ ఓటర్లను ప్రభావితం చేస్తారు, ఎవరి వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుంది, ఏ బూత్స్లో, పోలింగ్ బూత్స్లో ఎన్నెన్ని గతంలో ఎంత శాతం ఓట్స్ పోలైనవి, అతి తక్కువ మార్జిన్తో పోయినటువంటి బూతులెన్ని, ఎక్కువ మార్జిన్తో పోయినటువంటి బూతులెన్ని, గతంలో ఎవరు పార్టీకి పనిచేశారు, ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, ఇవన్నిటినీ కూడా ఆ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆయా శాసనసభ్యులకు, సమన్వయకర్తలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారు. బాధ్యత కానీ ఆ యొక్క ఎంపిక చేసేటటువంటి హక్కు కానీ శాసనసభ్యులకి, మంత్రివర్యులకు ఇవ్వడం జరిగింది కాబట్టి వైఫల్యాలు ఏదైనా కానీ ఉంటే ఆ వైఫల్యాలకు కూడా బాధ్యత శాసనసభ్యులు మాత్రమే కాకుండా, సమన్వయకర్తలు మాత్రమే కాకుండా, జిల్లా యంత్రాంగం, అటు పార్టీ యంత్రాంగం, జోనల్ హెడ్స్ కూడా, జోనల్ హెడ్స్ కానీ, పార్లమెంటరీ హెడ్స్ కానీ, పార్లమెంటరీ అధ్యక్షులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది అన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బాధ్యత అంటే ఏంటి అని అన్నానంటే ఆయన కొంచెం మరింత కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఎవరి నియోజకవర్గ పరిధిలో అయితే పార్టీ సీట్స్ కానీ పోగొట్టుకున్నట్టయితే,
తర్వాత 2000 తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు ఈ విషయాన్ని నెక్స్ట్ ఎన్నికలకు తదుపరి ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. కాబట్టి ప్రతి ఒక్క శాసనసభ్యుడు ప్రతి ఒక్క సమన్వయకర్త బాధ్యతాయుతంగా ఏదైనా లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటే నాకు ఇష్ట అయిష్టాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి పనిచేసి నాకు ఫలాని వ్యక్తి అంటే నచ్చదు అతన్ని పెట్టకూడదు అన్నటువంటి భావన మనసులో తీసేసి పార్టీకి సరిగా పనిచేసినటువంటి వాళ్ళను పార్టీ లాయలిస్టులని విజయావకాశాలు మెండుగా ఎవరికి ఉంటాయంటే ఎవరైతే ఎక్కువ ప్రజల్లోకి వెళ్తారో వాళ్ళందరికీ కూడా విజయావకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వారిని ఎంపిక చేసి పార్టీని విజయపదం వైపు నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇక ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే మన పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయో, డిఫరెన్సెస్ అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక ఇనెవిటబుల్ ఎలిమెంట్, అది ఉండి తీరుతాయి. ఎక్కడైనా డిఫరెన్సెస్ ఉంటే ఆ డిఫరెన్సెస్ ఏదైతే వాటిని పరిష్కరించేటటువంటి బాధ్యత అటు సమన్వయకర్త, శాసనసభ్యులు, జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, జోనల్ హెడ్స్ అందరి మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటి సమస్య పరిష్కారానికి ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ మాత్రమే కాదు ఇంతటితో ఆగిపోవట్లేదు. మనకు ఎన్నో పదవులు ఉన్నాయి. అది నామినేటెడ్ పదవులు, మనం ఒక కార్పొరేషన్స్ మాత్రమే తీసుకుంటాం. కార్పొరేషన్స్ మాత్రమే కాదు, ఎన్నో నామినేటెడ్ పదవులు, దేవస్థానం బోర్డ్స్ ఉంటాయి, చాలా 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 బోర్డ్స్ ఉంటాయి. ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 5000 పైనే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఎక్కడైతే అందరినీ శాసనసభ్యులు, ఆ గౌరవ శాసనసభ్యులు పార్టీ కార్యకర్తల్ని, పార్టీకి పనిచేసిన వాళ్ళని తృప్తిపరచాలనుకుంటే, ఒకవేళ ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళని అకామిడేట్ చేయలేని పక్షంలో నామినేటెడ్ పదవులు కూడా ఇస్తామన్నటువంటి విషయాన్ని పార్టీ అధ్యక్షుల వారు స్వయంగా తెలియజేయడం జరిగింది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పినట్లుగా ఇక్కడ ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. ఎక్కడా కూడా మద్యం కానీ డబ్బుకు కానీ ఈ యొక్క ఎలక్షన్స్లో ఇవ్వకూడదు అన్నటువంటి విషయాన్ని. దీనికి ఒక కారణం ఉంది. గత 9-10 నెలల పరిపాలనలో నవరత్నాలు కానీ, నవరత్నాల్లో మన పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి చాలా విషయాల్ని ఈ యొక్క 10 నెలల కాలంలో పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన అమలు చేసి చూపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఇల్లు లేవో ఆ ఇల్లు లేని కుటుంబాలన్నిటికీ కూడా రాబోయేటటువంటి 5 ఏళ్ల కాలంలో ఇల్లు ఇస్తామన్నటువంటి హామీని ఆయన ఇవ్వడం జరిగింది. ఒక్క ఇల్లు మాత్రమే కాదు, పేద ప్రజలు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వారికి ఎటువంటి ఆకలి, తిండి, బట్ట, గుడ్డ, కూడు ఏమి అన్నిటికీ కూడా ఏటికి కూడా కొరత లేకుండా ప్రతి ఒక్క సమస్యని ఆయన పరిష్కరిస్తాను, ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన గుర్తించి నేను దానికి తగినటువంటి పరిష్కార మార్గాలు ఆలోచించి దాన్ని చేస్తాను అన్నటువంటి హామీని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇంత మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒక 25 సంవత్సరాల పాటు ఆయన్ని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని ఎవరైనా కూడా కోరుకుంటారు. ఈ నేపథ్యంలో డబ్బుకి మద్యంకి ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్ర ఖజానాకు వచ్చినటువంటి ప్రతి పైసా కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఖర్చు పెడుతూ
సింహ భాగం పేద ప్రజలకు, పేద ప్రజల ప్రయోజనాలను కాపాడేదానికి, పేద ప్రజల అవసరాలకి ఖర్చు పెట్టాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి సిద్ధాంతమే రాబోయేటటువంటి ఎలక్షన్స్ లో మన పార్టీని విజయపదం వైపు నడిపిస్తుందన్నటువంటి దాంట్లో మనకు సందేహమే లేదు. ప్రతిపక్షానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్షం అన్నటువంటిది ఈరోజు నిజానికి లేను కూడా లేదు. ఈ సందర్భంగా మీ అందరినీ నేను అభ్యర్థించేది, 38 స్థానాలు, 7 మున్సిపాలిటీస్ లో 5 మున్సిపాలిటీస్ ఎన్నికలు ఏదైతే జరగబోతున్నాయో వాటిని మొత్తాన్ని మనం కానీ కైవసం చేసుకుంటే ప్రతిపక్షం అన్నటువంటిది ఈ జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది. మీ జిల్లాలో టెక్కెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఏ రకంగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. అక్కడ పూర్తి స్థాయిలో మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడా సమన్వయం లేకుండా టెక్కల్లో నేను అభ్యర్థిస్తున్నది సభాముఖంగా దువ్వాడ శ్రీనివాస్ గారిని కానీ, తిలక్ గారిని కానీ, మేడం గారిని కానీ, ప్రతి ముగ్గురు కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తే అచ్చెన్నాయుడు పార్టీ తప్పకుండా ఓడిపోతుంది అన్న విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇచ్చాపురంలో కూడా ఈసారి తప్పకుండా మనం విజయం సాధిస్తాం. మన పార్టీ అధ్యక్షులు దీనికి ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తా. మన పార్టీ అధ్యక్షులు ఎలక్షన్కి ముందు తర్వాత కూడా ఒక్కటే చెప్తా ఉన్నారు, సమాజంలో అణగారినటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో, సామాజిక వర్గాలు అంటే క్యాస్ట్లు అన్నమాట, ప్రతి క్యాస్ట్కి కూడా ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి, ఆ యొక్క సామాజిక వర్గ అభివృద్ధికి పాటుపడతామన్నటువంటిది. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏ సామాజిక వర్గానికైతే 10,000 పైగా జనాభా ఉంటుందో వారికి ఒక సపరేట్ కార్పొరేషన్ పెట్టి, 10,000 జనాభా లోపున్నటువంటి సామాజిక వర్గాలకి ఒక 2-3 సామాజిక వర్గాలు కలిపి ఒక కార్పొరేషన్ పెట్టి వారికి సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కులాలకి మతాలకి అతీతంగా ప్రతి మతానికి ప్రతి కులానికి సమానంగా అభివృద్ధి పదం వైపు నడిచేదానికి, సమాజంలో వారికి ఒక స్థానం, మంచి స్థానం కల్పించేదానికి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశం కృషి చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనం ఈ పార్టీని, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎలక్షన్స్లో గెలిపించుకొని, స్థానిక సంస్థలు ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నటువంటివి క్షేత్రస్థాయిలో అభివృద్ధికి చాలా ముఖ్యమైనటువంటివి. మీకు ఏ చిన్న పని ఉన్నా కూడా మీరు పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తారు, మీ ఎంపీపీ దగ్గరికి వెళ్తారు, మీ ఎంపీటీసీ దగ్గరికి వెళ్తారు, మీ జెడ్పీటీసీ దగ్గరికి వెళ్తారు, మీ జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి వెళ్తారు, మీకు శాసనసభ్యులు అందుబాటులో ఉంటారు. ఈ యొక్క యంత్రాంగం అంతా స్థానిక కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా సరిగా పనిచేసినట్లయితేనే, మన వైపు మన పార్టీ వాళ్ళు ఉన్నట్లయితేనే అభివృద్ధి అన్నటువంటిది సాధ్యం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదే ఏ తెలుగుదేశం వ్యక్తో పంచాయతీ ప్రెసిడెంట్ అయినా లేకుంటే ఒక ఎంపీపీ అయినా మనకు ఎన్ని కష్టాలుంటాయి, అక్కడ అభివృద్ధి ఎంత కుంటుపడుతుందో మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి మన పార్టీని, ప్రతి ఒక్కరిని కూడా మీరందరూ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి రేపటి నుంచే ఎవరి బాధ్యతలను వాళ్ళు నిర్వహిస్తూ మన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి మన పార్టీని విజయపదంలో నడిపించాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీకాకుళం సోదర సోదరిమణులందరికీ కూడా
నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.